Page number 4, the end. Okay. అక్కడ సందర్భ వాక్యాన్ని ఉన్నాయా? దాని కింద ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అందులో మీకు బాగా తెలిసిన వర్డ్ ఏంటి? బాగా ఫస్ట్ చూడమన్నా చూడు. విరక్త ఇంద్రియార్థ క్వశ్చన్ చూడండి. విరక్త ఇంద్రియార్థేషు ప్రశాంతాత్మ జితేంద్రియ. విరక్త ఇంద్రియార్థేషు ప్రశాంతాత్మ జితేంద్రియ. క్వశ్చన్ చూడమని చెప్పాను కదా. జితేంద్రియ ఒకటి బాగా గుర్తుండే పదం కదా. జితేంద్రియ కింద అండర్లైన్ చేసుకొని ఓ లేదు విరక్త విరక్త కింద కూడా ఫస్ట్ వర్డ్ కూడా అండర్లైన్ చేసుకొని. ఓకే, క్వశ్చన్ లో జితేంద్రియ కానీ విరక్త కానీ ఉందనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. అందులో జితేంద్రియ కానీ విరక్త కానీ ఉందనుకోండి, అది కూర్చోలేదు పాఠ్యాను. ఆ టూ వర్డ్స్ ఇంకా వేరే ఏ లెసన్లో కూడా లేవు, దాన్ని బట్టి మీరు లెసన్ నేమ్ రికగ్నైజ్ చేయవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ చూడండి. అయం హి పరమో లాభ. పరమో లాభ కింద అండర్లైన్ చేసుకోండి. అయం హి పరమో లాభ ఉత్తమ శ్లోక దర్శనం. ఉత్తమ శ్లోక దర్శనం చూసారా? ఇక్కడ కూడా పరమో లాభ, పరమో లాభ కింద అండర్లైన్ చేసుకోండి. క్వశ్చన్లో మీకు పరమో లాభ అనే వర్డ్ కనిపించింది అనుకోండి. ఓకే, క్వశ్చన్లో పరమో లాభ అని కనిపిస్తే చాలండి, అది ఏ లెసన్ కూర్చోలేదు చేయవచ్చు కదా. ఇప్పుడు ఆ పదాన్ని బట్టి లెసన్ ఏంటి అన్నది మీరు తెలుసుకోవచ్చు కదా. నెక్స్ట్ కథ ఫస్ట్ లేదా గురుకులే ఉందా? గురుకులే కనిపించిందా? థర్డ్ శ్లోకంలో గురుకులే, గురుకులే, గురుకులే కింద అండర్లైన్ చేసుకోండి. ఎక్కడైతే క్వశ్చన్లో ఒకవేళ గురుకులే అనేటువంటి పదం ఉంటే అది కూర్చేలో ఉపాఖ్యానం. నెక్స్ట్ ఫోర్త్ వన్ పత్రం పుష్పం. పత్రం అంటే లీఫ్, పుష్పం ఫ్లవర్. పత్రం పుష్పం అనేది క్వశ్చన్లో కనిపిస్తే అది కూర్చేలో ఉపాఖ్యానం. సార్ దీనికి సందర్భం ఇంకా అక్కర్లేదు, ఇంకెందుకు మన ఉంది కదా. అట్లా రాయమని చెప్పి ఇంకా దాంతో పనే లేదు కాదు, లేకుంటే రాసేది లేకపోతే. క్వశ్చన్ లో ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, ఈ పదాలు లెసన్ ఏం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఏ పదాలు నాకు చెప్పండి ఒకసారి. ఫస్ట్ది జితేంద్రియ, సెకండ్ ఏంటి థర్డ్ ఏంటి ఈ నాలుగు ఒకవేళ క్వశ్చన్ లో ఉంటే కుచేలో పాఖ్యానం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఇచ్చాడండి, కథయాన్ చక్రతుడు గాథా పూర్వ గురుకులే సత్వ అని ఇచ్చాడు. ఓకే ఇచ్చాడు అది. ఇప్పుడు భావం వద్దు మనకి, టైం వేస్ట్ అవన్నీ చెప్పుకుంటే ఇప్పుడు అనవసరం, టైం వేస్ట్ మనకి. ఇప్పుడు చూడండి ఇది ఉంది కదా, ఈ మెథడ్ ఉంది కదా, మీకు అక్కడ థర్డ్ ఇచ్చాడు. మీరు కవి పరిచయం సందర్భం భావం రాయాలి. ఫస్ట్ కవి పరిచయం చూడండి, పాఠ్య భాగం అనే దగ్గర కుచేలో పాఠ్యాలయం, కవి దగ్గర వేదవ్యాస, కావ్య దగ్గర ఇది ఒక మార్పు అయిపోయింది ఇక్కడ ఇంట్రడక్షన్. సందర్భం కవి అని రాసి కుచేలో పాఠ్యాన కథాం ఏవం అవదరు, కుచేలో పాఠ్యాన కథాం ఏవం అవదరు. భావం యాక్టివ్గా క్వశ్చన్ రాస్తారు, థర్డ్ కదా, థర్డ్ దాంట్లో గురుకులే అని ఉంది కదా, పూర్వ గురుకులే కథయాన్ చక్రతుడు గాథా పూర్వ గురుకులే సతోని వ్యాసిటీస్ గా క్వశ్చన్ రాసి లాస్ట్ లో ఏం రాస్తారు. అర్థమైంది ఎక్కడ రాయాలో. ఇప్పుడు నెక్స్ట్ రఘు దిగ్విజయ చూడండి అమ్మా. త్రీనాంతే ఫస్ట్ ఫస్ట్ వర్డ్ ఎంత ఎయిట్ పేజ్ నెంబర్ దినాంతే కింద అండర్లైన్ చేసుకోండి. సెకండ్ దాంట్లో ఫలై కింద అండర్లైన్ చేసుకోండి, ఫలై. థర్డ్ దాంట్లో భగీరథ అని ఉంది ఒకటి లాస్ట్, భగీరథ ఈజీ వర్డే కదండి. తర్వాత అందులోనే గంగా అనేది కూడా ఉంది, అయితే ఏదో అది గంగా కానీ లేకపోతే భగీరథ కానీ, దాని కింద అండర్లైన్ చేసుకోండి. తర్వాత ఫోర్త్ దాంట్లో మహాత్మా అని ఉంది లాస్ట్, మహాత్మా అనుందా
దాని కింద అండర్లైన్ చేసుకోండి. క్వశ్చన్లో ఒకవేళ క్వశ్చన్లో ఫలై అనే వర్డ్ కనిపించింది మీకు, క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేస్తారు ఫస్ట్, ఫలై అనేది కనిపించింది, ఫలం కాదు, ఫలం ఉంటే ఫస్ట్, పత్రం పుష్పం ఫలం ఉంటే ఫస్ట్ లెసన్, ఇక్కడ ఫలై అని కనిపించింది, ఏ లెసన్ అని గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్లో దినాంతే అనేది ఉంది, ప్రభో దిగ్విజయ, భగీరథ అని ఉంది క్వశ్చన్లో, ప్రభో దిగ్విజయ, తర్వాత మహాత్మా అని ఉంది, మహాత్మా అనేది ఒకటి ఇచ్చాడు అనుకోండి లాస్ట్ లో. కవి పరిచయం రాస్తారు పాఠ్యభాగ రఘో దిగ్విజయ కవి అందుకే మీద రాస్తుంది ఫైవ్ లెసన్స్ అక్కడ రాశారు. కాళిదాస కావ్యం, కావ్యం రఘో దిగ్విజయ కవి కాళిదాస కావ్యం రఘో. సందర్భం రాసేటప్పుడు ఎట్లా రాస్తారు, కవి రఘో దిగ్విజయ కథాం కేవలం భావ మ్యాసేజ్ గా క్వశ్చన్ రాసి ఇది భావ అని రాస్తారు. అర్థమైంది, ఇవి రెండు అయిపోయాయి కదా. నెక్స్ట్ ప్రోజ్ లో 21 ఇవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ లో ఏకాకి కనిపించిందా? క్వశ్చన్ లో ఏకాకి ఉంటే అది ఏ లెసన్ అని, ఏ లెసన్? బిజోపకృతి. సెకండ్ లో సచివ, సచివ ఓకే. తర్వాత కాననే, కాననే కనిపించిందా? తర్వాత దేవ. ఈ వర్డ్స్ ఇంకా వేరే ఏ లెసన్ లో కనపడవు. దేవ ఉంది, దేవ అనే పదం క్వశ్చన్ లో ఉంటే ద్విజోపకృతి గుర్తుపెట్టుకోవాలి. అది ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఏం రాస్తారు, పాఠ్యభాగం భావం క్వశ్చన్ రాసి ఓకే. అర్థమైందా? నెక్స్ట్ 25, ఇది ఇంకా సింపుల్ అండి. భద్ర ఫస్ట్ క్వశ్చన్ లో సెకండ్ క్వశ్చన్ లో భద్ర కింద అండర్లైన్ చేసుకోండి. థర్డ్ది సఖే, ఫోర్త్ది ధర్మబుద్ధి. క్వశ్చన్ లో ధర్మబుద్ధి ఉంటే ధర్మబుద్ధి పాపబుద్ధి ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. క్వశ్చన్ లో భద్ర భద్ర కనిపించింది అనుకోండి, ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. తర్వాత సఖే, సఖే ఏదైనా మనం విన్న పదాలు అవన్నీ మనకి బాగా తెలిసిన వర్షాలు ఓకే. క్వశ్చన్ లో సఖే అని ఉందనుకోండి ఎట్లా రాస్తారు? ఇప్పుడు కవి పరిచయాన్ని ఇందులో ఫస్ట్ దాంట్లో మానుష, మానుష అంటే మనిషి. ఫస్ట్ దాంట్లో మానుష, సెకండ్ దాంట్లో రాక్షస లేదా శరీరం. శరీరం అని ఉంది కదా, శరీరం కింద అండర్లైన్ చేసుకోండి. థర్డ్ దాంట్లో స్త్రీజనం, థర్డ్ దాంట్లో స్త్రీజనం. ఫోర్త్ది పుత్ర, పుత్ర ఫస్ట్ వాడే పుత్ర. పుత్ర అంటే సన్. స్త్రీజన లేడీస్, శరీరం బాడీ, మానుష మనిషి ఓకే. క్వశ్చన్లో ఇప్పుడు శరీరం అని ఉంది, దాన్ని ఎట్లా రాస్తారు? పాఠ్యభాగం, పాఠ్యభాగం మధ్యమ వ్యాయోగ కవి మహాలింగ శాస్త్రి కావ్యం భాసక శాసారం. సందర్భం రాసేటప్పుడు ఎట్లా రాస్తారు? కవి మధ్యమ వ్యాయోగ కథ మహాలింగ క్వశ్చన్ రాసి